తూర్పు గోదావరి జిల్లా నిర్దవలు. నిర్దవలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు, శ్రీమతి సుమలత దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య తేజల వివాహ రిసెప్షన్ కు ఈ రోజు ఉదయం ఏపీ సీఎం జగన్ విచ్చేశారు. సౌమ్య తేజల వివాహ రిసెప్షన్ కొరకు భారీ ఏర్పాట్లు చేశారు. 40,000 మందికి భోజనం ఏర్పాట్లు, వారి వాహనాలకు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కావడంతో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎగబడ్డారు. ఈ రోజు ఉదయం 10:45 నిడదవులు మండలంలోని సుబ్బరాజుపేట వద్ద ఏర్పాటు చేసిన ఎలిపియాడ్ వద్దకు సీఎం జగన్ హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ నుండి వాహనాలలో నిడదవుల్లోని సెంటంబ్రోస్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సౌమ్య తేజ వివాహ రిసెప్షన్ ఫంక్షన్ కు హాజరయ్యారు. వధూవరులను దీవించిన జగన్ ప్రజలకు నమస్కరించారు. జగన్మోహన్ రెడ్డి, హోమ్ మినిస్టర్ తానేటి వనిత, ఎమ్మెల్సీ అభ్యర్థి వంకా రవీంద్ర, వైకాపా సలహాదారులు ఎన్ రాజీవకృష్ణ, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, రాజమండ్రిగూడ చైర్మన్ షర్మిలా రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్యులు, మాజీ టీటీడీ చైర్మన్ చంద్రబాడ కృష్ణమూర్తి మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, నిడదవులు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, 28 వార్డులల కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, నిడదవుల నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు.